గంగా నదిలో మినరల్ వాటర్ లాక్డౌన్తో ఎవరు ఊహించని మార్పు. గంగా నది నీళ్లు మినరల్ వాటర్గా మారాయని, ఆ జలాలను ఇప్పుడు ఎవరైనా నేరుగా తాగవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. లాక్డౌన్ తర్వాత గంగా నదిలో నీటి నాణ్యత 45% వరకు పెరిగిందని తెలిపారు. లాక్డౌన్తో ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి, ఫ్యాక్టరీల్లోనూ యంత్రాలు ఆగిపోయాయి, రణగొన ధ్వనులు లేవు, కాలుష్యం అంతకన్నా లేదు. పట్టణాల్లోనూ పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తున్నాయి. 21 రోజుల లాక్డౌన్తో ప్రకృతిలో ఎంతో మార్పు వచ్చింది. ముఖ్యంగా కాలుష్యం కొరల్లో చిక్కుకున్న గంగా నది పూర్తిగా ప్రక్షాళన అయింది. లాక్డౌన్ కారణంగా వారణాసి, హరిద్వార్కు భక్తుల తాకిడి లేదు. నదుల్లో ఎవరు పుణ్య స్నానాలు చేయడం లేదు, నదిలో ఎవరు చెత్త వేయడం లేదు. అంతేకాదు, చుట్టుపక్కల ఫ్యాక్టరీలు, హోటళ్ల నుంచి వచ్చే వ్యర్థాలు కూడా లేవు. గత 20 రోజులుగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో గంగా నది జలాలు తేటగా మారాయని ఐఐటి విహెచ్యు ప్రొఫెసర్ ANI వార్తా సంస్థతో చెప్పారు. కాలుష్య కాసారంలా ఉన్న గంగా నది ఇప్పుడు మంచినీటితో కలకలలాడుతోందని అన్నారు. నదిలో లోపల ఉండే చేపలు, ఇతర జీవచరాలు సైతం కంటికి కనిపిస్తున్నాయని చెప్పారు. గంగా నది నీళ్లు మినరల్ వాటర్ గా మారాయని, ఆ జలాలను ఇప్పుడు ఎవరైనా నేరుగా తాగవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. లాక్డౌన్ తర్వాత గంగా నదిలో నీటి నాణ్యత 45% వరకు పెరిగిందని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో గంగా నది ప్రవాహం కూడా పెరిగిందని వెల్లడించారు. గంగా మాత్రమే కాదు, యమునా నదిలోనూ నీటి నాణ్యత పెరిగినట్లు అధికారులు చెప్పారు. యమునా నదికి సంబంధించి సోషల్ మీడియాలో పలు ఫోటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. లాక్డౌన్ కు ముందు, లాక్డౌన్ కు తర్వాత యమునా నదిని పోల్చుతూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. కరోనా ప్రభావంతో వచ్చిన లాక్డౌన్ ప్రజలతో పాటు ప్రకృతిలోనూ ఎంతో మార్పు తీసుకువచ్చిందని అంటున్నారు. గంగా నది ప్రక్షాళన కోసం ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఫలితం లేదని, కానీ లాక్డౌన్ తో క్లీన్ గంగాగా మారిపోయిందని అభిప్రాయపడుతున్నారు. గతంలో గంగా నదిలో మునిగేందుకే ఇబ్బంది పడేవారని, కానీ ఇప్పుడు ఏకంగా ఆ నీటిని తాగేలా గంగా నది శుద్ధి జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నేషన్ టుడేని.